पश्चिम मध्य बंगाखात में एर्पड़न हमून तुफान बांग्लादेश चिट्टगांग उदय तीरं दाटी तीरं दाटे समय में गंटक 80 से 90 किलोमीटर वेगन तो गालुलु वीचाई बांग्लादेश तीर प्रांत सुमार 15 लक्षल मंदिनी तुफान पुनरावास केंद्रालकु तरलिंचारु तुफान प्रभावंतो तमिलनाडु ओडिशा तीव्र भारी वर्षालु कुरुस्तू उन्नाई बंगाखात में एर्पड़न हमून तुफान तीरं दाटी तमिलनाडु ओडिशा पश्चिम बंगाल तो पाटू बांग्लादेश विविध प्रांता ओ मोस्तर नीचे भारी वर्षा कुरसाई हमून तुफान ईशान्य दिशा पय क्रम बलहनपड़ी तीरं दाटे समय में गंटक 80 से 90 किलोमीटर वेगन तो गाचाई का बांग्लादेश केपुपरा चिट्टगांग मध्य तीरं दाटन ईएमडी का इवाला सायंत्र वरकू समुद्रम अल्ला कल्लोलंगा उंटुंदनी ई समयंलो मत्स्यकारुलु समुद्रंलोकि वेल्लवद्दनी ईएमडी हेच्चरिंचिंदी ई तुफानुकु हमूनगा पेरु पेट्टडं वेनुक पेद्द चरित्रे उंदी इदी पर्षियन पदं इरान्लो विस्तृतंगा वाडकंलो उंदी एडारी सरस्सुलु लेदा चित्तडी नेलल्नु ई पदं सूचिस्तुंदी सो ఈ అమోన్ ఎఫెక్ట్ కోసాంద్ర పైన ఉంటుందని చెప్పి ఐఎండి చెప్పింది మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి జార్జ్ మనకు అందుబాటులో ఉన్నారు జార్జ్ కోసాంద్ర పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉంది ఈ హమోన్ ప్రభావం కోస్తాంధ్ర మీద కష్టం ఉండే అవకాశం ఉందని మొదటి నుంచి కూడా చెప్తూ వచ్చింది ఐఎండి కానీ ఇది బంగ్లాదేశ్ తీరం వైపు తరలి వెళ్ళడంతో కాస్త కోస్తాంధ్ర మీద కూడా దీని ప్రభావం తగ్గిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే గనక ఇది తీవ్ర పెను తుఫానుగా కొనసాగుతున్న సమయంలో మొత్తం మీద సముద్రమంతా కూడా అల్లకల్లోలంగా మారింది అలల తాకిడికి మనం ఒకసారి చూసుకున్నట్లయితే బీచ్ కూడా కాస్త కోతకు కూడా గురైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇది తీవ్ర పెను తుఫానుగా కొనసాగుతున్న సమయంలో బంగాళాఖాతంలో అలల ఉద్రిత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆ అలల ఉద్రిత కారణంగానే కాస్త సముద్రం సైతం కూడా చిన్న కోస్తకు అయితే గురైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ముఖ్యంగా కోస్తాంధ్రలో దీని ప్రభావం ఎందుకంటే ఇది తీరం దాటినప్పటికీ కూడా కోస్తాంధ్ర కొన్ని చోట్ల చెదురుమదురు వర్షాలు కురుస్తాయి వాతావరణం కూడా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ చెప్పింది అయితే అదే విధంగానే మనం ఒకసారి చూసుకున్నట్లయితే గనక అంతా కూడా మేఘావృతమైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది కొన్ని చోట్ల మాత్రం చెదురుమదురు వర్షాలు కురుస్తాయి అని చెప్తున్నారు తదుపరి అంతా కూడా పొడి వాతావరణమే నెలకొని ఉంటుందని చెప్తున్నారు ప్రస్తుతానికైతే ఈ తుఫాన్ అనేది ఈశాన్య ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ ఉంది ఇది రాగల 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మరికొన్ని రాగల మరి 6 గంటల్లో వాయుగుండంగా మరింత బలహీన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకోవచ్చు అంటే వాతావరణంలో కొన్న మార్పుల కారణంగా ఒకసారి చూసుకున్నట్లయితే గనక ఈ తుఫాను ఏదైతే హమూన్ తుఫాను ప్రభావంతో చూసుకున్నట్లయితే గనక ఇది బలహీన పడడంతో అలల ఉద్రిత కూడా చాలా తగ్గింది కనిపిస్తుంది తీరం వెంబడి గాలులు సైతం కూడా లేని పరిస్థితి అయితే ఇక్కడ నెలకొని ఉందని మనం స్పష్టంగా చూడవచ్చు ఎందుకంటే సాధారణంగా తుఫాలు గనక ఏర్పడినట్లయితే అలల ఉద్రిత బంగాళాఖాతంలో అలల ఉద్రిత చాలా ఎక్కువగా దాదాపుగా మీటర్ ఎత్తు వరకు కూడా అలలు ఎగిసిపడే అవకాశం కనిపిస్తూ ఉంది ప్రస్తుతానికి ఇది బలహీనపడి తీరం దాటింది కాబట్టి అలల ఉద్రిత కూడా చాలా తగ్గుముఖం పట్టిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఏదైతే ఈ చిత్తగాంగ్ వద్ద ఏదైతే ఈ తుఫాను తీరం దాటిందో ఆ తీరం దాటిన ప్రాంతంలో మాత్రం గాలుల వేగం దాదాపుగా 100కు పైగా రీచ్ అయ్యి అక్కడంతా కూడా దాదాపుగా 15 లక్షల మంది కుటుంబాలను తీర ప్రాంతాల నుంచి ఏదైతే సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది అంతేకాకుండా 7 రాష్ట్రాలకు అంటే దీని ప్రభావం అంతంత మాత్రమే ఉన్నప్పటికీ కూడా ఇది సివియర్ సైక్లోన్ గా ఇది తీరం దాటుతుందని భావించినప్పటికీ ఇది బలహీనపడింది అదే సివియర్ సైక్లోన్ గా దాటినట్లయితే గనుక దాని ప్రభావం 7 రాష్ట్రాల మీద కూడా ఉండే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సైతం 7 రాష్ట్రాలను ఈ హమూన్ తుఫాను ప్రభావంతో అలర్ట్ చేయడం జరిగింది ఇటు ఒడిశా తమిళనాడు అలాగే కోల్కతా బెంగాల్ అలాగే బంగ్లాదేశ్ ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాలను కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే అత్యధికంగా వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది ఎందుకంటే గాలుల తీవ్రత కూడా దాదాపుగా 100కు పైగా ఉండే అవకాశం ఉంది కాబట్టి అంతా కూడా అధికారులంతా కూడా అప్రమత్తం ఉండాలని చెప్పారు అంతేకాకుండా జిల్లా కేంద్రం అన్ని కేంద్రాల్లో కూడా అలర్ట్ గా ఉండాలంటూ కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే గనక ఇది కోస్తాంధ్ర మీద దీని ప్రభావం తగ్గిందనే చెప్పుకోవాలి ప్రస్తుతానికి ఇది తీరం దాటినప్పటికీ కూడా కొన్ని ఇటు విశాఖపట్నం భీమిలిపట్నం నిజాంపట్నం గంగవరం పోర్టులో 2 ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అంతేకాకుండా మత్స్యకారులు కూడా వేటకెళ్ళకూడదని చెప్తున్నారు ఈ రోజు వరకు కూడా చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆ తర్వాత పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు అంతేకాకుండా ఇటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో
అక్కడక్కడ కూడా భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే కోస్తాంధ్ర పైన పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అనే విషయం అయితే ప్రస్తానిక అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తూ ఉన్నారో, అదే విధంగా ఇప్పటివరకు ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏదైతే ఉన్నాయో రిస్ట్రిక్షన్స్ వాటిని ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయా? ఎస్ ఖచ్చితంగా ఇప్పుడు రెండో ప్రమాద హెచ్చరికలు అనేవి అన్ని పోర్ట్ ప్రధాన పోర్టుల్లో కొనసాగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ రోజు సాయంత్రానికి వాటిలన్నింటిని తీసివేసే అవకాశం కనిపిస్తుంది. మత్స్యకారులు సైతం కూడా, ఎందుకంటే ఈ రోజు ఇది తీరం దాటింది కాబట్టి ఇది బంగాళాఖాతంలో దాని ప్రభావం తగ్గుముఖం పడుతూ ఉంది. అంటే మనం ఒకసారి చూసుకోవచ్చు, అలల ఉధృతిని బట్టే ఈ సిగ్నల్స్ అనేవి, ప్రమాద హెచ్చరికలు అనేవి జారీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అలలు ఎగుచి పడుతూ ఉన్నా కానీ సముద్రము అల్లకల్లోలంగా ఉన్నప్పుడు కానీ ఈ సముద్రంలో వేటర్ అనేది నిలిపి వేయడం జరుగుతుంది. ఎందుకంటే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ప్రస్తుతం అది తీరం దాటి బలహీనపడి కొనసాగుతుంది. మరొక 6 గంటల్లో వాయుగుండంగా కూడా బలహీనపడే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రమాద హెచ్చరికలను సైతం కూడా ఎత్తివేసే అవకాశం కనిపిస్తుంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే రాష్ట్రంలో తగ్గుముఖ అంటే వర్షపాతం అనేది చాలా తక్కువగా నమోదైంది. అయితే ఈ హమూన్ ప్రభావంతో అత్యధికంగా వర్షపాతం నమోదైందని భావించినప్పటికీ ఇది బంగ్లాదేశ్ తీరం వైపు తరల వెళ్లడంతో అక్కడికి ఈ వర్షపాతం అనేది కూడా ఎక్కడా కూడా నమోదు కాలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఈ రాగల 3 రోజుల పాటు వాతావరణం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పొడుగానే ఉంటుంది. ఆ తరువాత ఈశాన్య ఋతుపవనాల ప్రభావం, అలాగే ఇటు ఉత్తర దిశ నుంచి వీసే చల్లగాలి ప్రభావంతో వాతావరణంలో కాస్త మార్పులు సంభవించి ఈ ఏదైతే వర్షాలు అనేవి అత్యధికంగా పడే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఒక 1 వారం రోజుల్లో ఈశాన్య ఋతుపవనాల ప్రభావం ఉంటుంది. ఈ ఈశాన్య ఋతుపవనాల ప్రభావం తర్వాతే రాష్ట్రంలో వర్షపాతం అనేది ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికి కూడా తుఫాన్లు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఈ సీజన్ కూడా తుఫాన్ సీజన్ల కింద చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఈ ఇప్పుడు ఏర్పడిన అల్పపీడనాలు ఏవైతే ఉన్నాయో బంగాళాఖాతంలో ఇప్పుడు ఏర్పడే అల్పపీడనాలకు తుఫాన్గా ఏర్పడే వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అందుకే చేతు ఎక్కువగా అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు వరకు తీరాలు దాటిన తుఫాన్లన్నీ కూడా ఈ అక్టోబర్ మాసంలోనే తీరాలు దాటినాయి. కొన్ని చోట్ల అయితే ఈ ప్రభావం కూడా అత్యధికంగా నమోదైంది. అయితే ఈ సీజన్ ప్రాంతం ఏదైతే ఉందో ఇటు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసంలో ఈ తుఫాన్లు ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి కాబట్టి వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే రాబోయే అల్పపీడనాలు వల్ల ఏమన్నా రాష్ట్రంలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండేదనే అంచనా అయితే వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో మరొక 10 రోజుల్లో కూడా దాని ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతూ ఉంది. రైట్ జార్జ్.